అంటే సీనియర్ మంత్రులు వ్యవసాయ రంగం మీద అనుభవం ఉన్నటువంటి రాను రామనాయుడు గారు ఇక్కడ ఉన్నారు. సోమసిల డ్యాము 1978లో నామకరణంతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు 84 టీఎంసీల నీళ్ళకి స్టోరేజ్ తీసుకొచ్చారు. దీనికి కృషి చేసినటువంటి జిల్లా అందరి నాయకులందరినీ కూడా అభినందిస్తూ, అయితే 2006లో అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా మార్చినప్పుడు దానికి నానా ఫీజు కింద కట్టించుకుంటున్నారు, కానీ ఆయకట్టు తగ్గించడం లేదు. ఈ వాటర్ అలొకేషన్ ఏర్పడినప్పుడు సోమసిల డ్యాంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు నేను ఎవరిని కామెంట్ చేయడం కాదు, ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా. ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట, సంగమ ఆనకట్ట ఈ రెండు ఉన్నాయి. దాదాపు ఈ రెండింటి మీద 2,47,000 ఎకరాలు ఈ రోజున పారుదల ఇస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాలు డెల్టాగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఐడీ కింద ఉన్నాయి, ఇరిగేషన్ డ్రై కింద. కానీ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, ఉదయగిరిలో ఉన్నటువంటి జల్లగి మండలం పూర్తిగా కూడా హార్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేటర్ ఒరి ప్రాంతంగానే నిలబడిపోయింది. కానీ వాటి ఇప్పుడు కూడా ఐడీ కిందనే చూపడం కూడా జరిగింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట, నాగుంట లేవుట్టు, అదేవిధంగా అరుణాథపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి ఐకట్టు కింద ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ఐకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. 2006 నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి, కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది, చేపల చెరువులు వచ్చినాయి, రొయ్యలు గుంటలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆయకట్టుగానే ఉన్నాయి. డ్యాంలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావలి కాలువకి ఇతర ప్రాంతాలకి అలొకేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయకట్టునే కన్సిడరేషన్గా తీసుకొని ఈరోజు వాటర్ అలొకేషన్ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి వాటర్ సస్యశ్యామలం ఎక్కువై సముద్ర పాలు అవుతుంటే, ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అలమటించే ఎండల్లో పొలాల మీద గట్ల మీద రైతురంబోళ్ళు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రైతు అనేవాడు అందరూ కూడా పండించేదానికి కృషి చేసేటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా అందరి తరఫున, రైతుల తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ను మళ్ళీ ఒక్కసారి ఆయకట్టు రీకన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, అనవసరంగా సముద్ర పాలు కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి మీ దృష్టికి తెస్తున్నా. దీనికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు పంటలు పండే మీద అన్ని చూస్తున్నారు, వాళ్ళు మీరు కలిసి ఆయకట్టును మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త ఆయకట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రెండు, రబీ ప్రారంభమవుతుంది. గత 5 సంవత్సరాలుగా కావలి కాలువకి సింగిల్ ఎంపీ కూడా ఖర్చు పెట్టల, 5 సంవత్సరాల నుంచి సిల్ట్ పేరుకుపోయింది. ఈరోజు కావలి కాలువ మీద 125,000 ఎకరాల పంటలు పండాలి అంటే తప్పకుండా ఇమీడియట్లీ సిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాను. దయచేసి గౌరవ కలెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా దీని మీద తీసుకోవాలి. 125,000 ఎకరాలకు సంబంధించి రైతులతో కూడుకున్నటువంటి ఈ విషయం, దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపి మా ప్రాంత రైతులందరూ కూడా నీళ్లు సస్యశ్యామలంగా వచ్చేటట్టు తీర్చుకుంటున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, పెన్నార్ డెల్టాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సిల్ట్ కానీ తీస్తే రైతులు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి, డ్యాంలో రోజుకు ఒక టీఎంసీ 11,000 క్యూసెక్ల నీళ్లు ఈరోజు డ్యాంకి వస్తున్నాయి. రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి 2 టీఎంసీలు వాటర్ వచ్చేటువంటి అవసరం ఉంది. ఈరోజు శ్రీశైలం డ్యామ్ నిండింది, సాగర్ నిండిపోతుంది. కాబట్టి వాటర్ అంతా కూడా మనకి డైవర్ట్ చేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటర్ గురించి కంటే కూడా ఈ వాటర్ను రైతులకు ఇచ్చేదానికి ఎలా చేయాలి, సిల్ట్ ఎలా తీయాలి, ఓఎండ్ఎం పనిచేసి రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోమని సందర్భంగా మీ ద్వారా కోరుకుంటూ తప్పకుండా ఆయకట్ రీకన్సిలేషన్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్
ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.